ఓం శ్రీ గురిభ్యో నమ శ్రీమాతీ నమ హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ దుర్గా భవాని నమో నమ ఈరోజు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు అలాగే ఆంగ్ల వర్షం జనవరి మాసం రెండు రెండు వేల ఇరవై రెండు యొక్క నూతన సంవత్సరానికి శుభాభివందనములు శుభాకాంక్షలందరికీ మనం ఈరోజు జనవరి మాసంలో జనవరి నెలలో తులారాశి గురించి పన్నెండు రాసుల తులారాశి గురించి తెలుసుకుందాము ఈ రాశి వారికి ఈ ఈ యొక్క జనవరి నెల ఏ రకంగా ఉండబోతుందో తెలియబరుస్తాను ఈ రాశి తులారాశి వారికి స్వభావము నిమ్మలంగాను ప్రశాంతతగాను అనుకున్నది సాధించాలి అని పట్టుదల దీక్షతో ముందుకు వెళితే విజయం మీ వెంట ఉంటుంది లోగడ ఈ రెండు వేల ఇరవై ఒకటి లోగడ జరిగిన ఆర్థిక స్థితిగతుల నుంచి మెరుగుపడి రెండు వేల ఇరవై రెండు స్టార్టింగ్ జనవరి కా నుంచి ఈ ఈ నెలలో మీకు విజయ వ్యాపార విజయముతో పాటు ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించి ఈ యొక్క మా ఈ యొక్క సంవత్సరము నూతన సంవత్సరానికి బాటలు వేయటానికి శుభప్రదంగా ఉండబోతుంది వ్యాపార రంగ సంస్థల వారికి వస్త్ర వ్యాపారస్తులకు మంచి లాభదాయకము చిరు వ్యాపారస్తులకు శుభప్రదంగా ఉండబోతుంది ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ సినీ రంగానికి సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఫైనాన్స్ చేసే వ్యాపారస్తులు కాను శుభప్రదము అలాగే మహిళలకు ఉద్యోగ మహిళలకు కొంత మానసిక శోభ కలిగే అవకాశం అధికారుల నుంచి తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏది చేసినా ఏది జాబ్ గురించి మహిళల విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేయండి వారికి అగౌరవం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అధికారులు ఎందు కాబట్టి కొంత చూసి నడువడిగా మంచి నడవ నడవండి రాజకీయ ఫలితాల్లో రాజకీయ రంగంలో కూడా ఆశించిన శుభప్రదంగా ఉండే అవకాశము ఉద్యోగప్రాయంగా ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు మనకి ఉద్యోగ అవకాశాలు జాబ్ కొట్టే అవకాశము వందకు వంద పర్సెంట్ ఎక్కువగా ఉంది స్త్రీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి దుర్గాదేవిని ఆరాధన చేసి ఆరోగ్య సమస్యలు వైదొలిగేటట్టుగా అమ్మవారిని అనుగ్రహాన్ని కోరుకొని మీ యొక్క కుటుంబ సమస్యలు ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య సమస్యలు వైదొలగాలని ఆ దుర్గామాతను ఆరాధన చేయండి మంచి జరుగుతుంది అలాగే వివాహం కానీ స్త్రీ పురుషులకు ఈ నెలలో మీకు సంబంధాలు కుదిరి రేపటి వివాహ యోగాలకు మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే రుణాలు తీరిన వారికి ఈ నెలలో ఆర్థిక స్థిరపడి రుణాలు తీరిపోతాయి లోగడ ఫైనాన్స్ చేసిన వాళ్ళు మీకు లక్ష్మి రాక ఇబ్బంది పడుతుంటే మీ లక్ష్మి మీ చేతికి వచ్చి ప్రశాంతత ఆర్థిక స్థితిగతుల్లో కూడా మీరు మెరుగుపడతారు అలాగే కుటుంబ బంధువుల ద్వారా కొంత వ్యతిరేకత అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ప్రయాణాలు కొంత చే చేపాకండి ప్రయాణాల్లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఏసినా ఆ చుట్టూ అడుగులు వేసి ఈ నెలలో శుభప్రదంగా ఉండబోతుంది శుభం పోయాము ఏ సమస్య ఉన్నా సకల సమస్యలను తీర్చడానికి దుర్గాభవాని సమస్య ద్వారా సంస్థ ద్వారా మీకు శుభప్రదం అన్ని మీ యొక్క ధర్మ సందేహాలను ఏది ఉన్నా మాకు కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు ప్రజల ద్వారా బంధువుల ద్వారా నరదృష్టి ప్రయోగాల ద్వారా జరుగుతున్న సమస్యలు పూర్తిగా విముక్తి చేసుకోవాలని కోరుకుంటూ శుభం కలగాలని కోరుకుంటూ శుభం పోయాము